మీరామ్మగారు ఎక్కడికెళ్ళారమ్మా చెప్పకుండా? పొద్దున్నుంచి ఏం చేయాలో తెలియక తెక్కంగారు పడుతున్నానమ్మా. పానుండి బయటికి వెళ్ళాను. సరేనమ్మా, నేను అలా మార్కెట్కెళ్ళి కూరగాయలు తీసుకొస్తానమ్మా. సరే వెళ్ళు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ప్రవేశ పరీక్ష పాస్ అయిపోయావు. పని మనిషి నేను పోల్ట్ కూడా అయిపోయింది కదా. నాకు మాత్రం గుండె దడదడా కొట్టుకుంటుంది బాబాయ్. ఎందుకు ఎందుకు నీకు అంత టెన్షన్? ఇదంతా ఎవరు సో మీరే? ఇంతకాలం ఆ దమయంత అనుభవించింది, ఇప్పుడు నీ టైం వచ్చింది. ఎంజాయ్. చూసావు కదా, బాగా బలిసి నీళ్ళు. దమయంతి వచ్చినంత వరకు ఇంట్లో నువ్వే దమయంతి. ఆల్ హ్యాపీస్. ఉన్నోళ్ళకి అన్నీ సుఖాలే. అదిగో మీ అమ్మ సవిత్రి. చూడు తల్లి, మొగుడితో ఎప్పుడూ పెడమోహమే, ఎప్పుడూ సుఖపడలేదు సుఖపెట్టలేదు. అందుకే మీ నాన్నేమో మీ అమ్మని సేవ తీసాడు. పోనీ దానికైనా ఊరుకున్నా, మీ అమ్మను వదిలేసి వచ్చినంత వరకు రాసి రంపను పెట్టింది. తన బాధపడలేదు, మీ అమ్మను వదిలేసాడు, నీ బతుకు బజారిని పడింది. ఏది అలాగే శ్రీలక్ష్మి తల్లి మొహం చూసుకుంటుపోతున్నావు? అసలు నచ్చింది లోపల. గదంతా అలా చూస్తాడు, ఇది నచ్చింది ఇక్కడ ఉంది. నువ్వు చాలా తెలివైంది. నా ఎదురుగా బీరువా తీసేటి దిష్టి తెలుసు కదా, బాగా చేసి. అదేం కాదు బాబాయ్, ఇక్కడ ఎంతున్నా నీకు కావాల్సింది 200 కదా. హలో, నేనండి సాయినాథ్. చెప్పండి. మధ్యాహ్నం మీ గురించి ట్రై చేశాను, దొరకలేదు. బయటికి వెళ్ళారా? అవును. నన్ను ఎర్లీగా రమ్మని చెప్పారు కదా, అనుకోకుండా లేట్ అయింది. వచ్చేసరికి నేను దాటచ్చు. పర్వాలేదు, తొందర ఏం లేదు. థ్యాంక్ యూ. ఓకేనండి. ఎవరమ్మా ఫోను? సాయి గారు. ఓ వెరీ గుడ్, బండి చక్కగా లాక్కొస్తుంది, ఇలాగే లాగించి. మరి నేను కాసేపు ఉండొచ్చు కదా బాబాయ్, నాకు భయంగా ఉంది. భయమా? ఎందుకు? సాయి గారు అడిగితే నీకు మనశ్శాంతి కలిగించడానికి ఇలా చేశానని చెప్తావు, భయం ఎందుకు? నువ్వు తెలిసిన మనుషువే కదా, అతను కూడా ఏమంటారు. మరి నేను వస్తాను. Thank you.
చీరలు బాగానే అనుభవిస్తుంది. ఒక్క మనిషికి ఇన్ని చీరల? నాకు కట్టుకోవడానికి నాలుగు లేవు, దీనికెందుకు ఇన్ని చీరలు? ఇదంతా మా లాంటి వాళ్ళు కడుపులు కొట్టి సంపాదించిందే. ఇప్పుడు ఏ చీర కట్టుకోను? ఈ చీర బాగుంది. అమ్మా, అమ్మగారు, రాత్రికి వంటం చేయమంటారమ్మా? గోంగూర అంటే ఆయనకి ఇష్టం, గోంగూర రొయ్యలు కలిపి చేసాయి. అదేంటమ్మా? అయ్యగారు మాంసం తినరు కదా. అదే, గోంగూర పచ్చడి అనిపోయి రొయ్యలు అన్నాను. గోంగూర పచ్చడి అంటే ఆయనకి ఇష్టం, అదే చెయ్యి. సరేనమ్మా అన్నట్టు పాలన్నీ కాచేసానమ్మా, అందుకని పాయసం చేయమంటారమ్మా? చేసేయ్. చూడాలని ప్లానింగ్ చేసుకుంటున్నావా? ఏటి అంత గంభీరంగా ఆలోచిస్తున్నావు? నీ బుర్ర ఎలా పగలగొట్టాలని ఆలోచిస్తున్నాను. దానికి అంత ఆలోచన ఎందుకు బావా? నాది అసలే పట్టదల. నువ్వు పిడికిలు బిగించి గట్టిగా గుద్దుగుద్దే అనుకో, టప్పర్ వేలిపోద్ది. అవును, అయినా నా మీద అంత కోపం ఎందుకు బావా? అవును, అల్లుని ఇంటి విషయం అడిగావా? అడిగాను. ఏమన్నాడు? తెగించిన వాడికి తెడ్డి ఆయుధం అన్నట్లు అలాగే మాట్లాడుతున్నాడు. ఒప్పేసుకున్నాడా? కొందాం అనుకున్నాట, వర్కౌట్ కాలేదట. మరో డబ్బులు ఏం చేశాడు? ఇంకేం చేస్తాడు, నొక్కేశాడు. పోతే పోయిందిలే బావా, ఏదో డబ్బు. ఎంతైనా నువ్వు చాలా తెలివి గలడు బావా. ఏరి కూరి చాలా గొప్పలు సంపాదించావు ఉన్నమాట కదా బావా. ఇదంతా నా కర్మయా, నీలాంటి వాడితో కూడా అనిపించుకోవచ్చు వస్తుంది. కాదు బావా, నువ్వెన్నన్నా చెప్పు, అమెరికా సంబంధం అందరికీ వర్కౌట్ అవ్వదు, రాసి పెట్టి ఉండాలి. వాసన ఉన్నవాళ్ళు వాళ్ళ మనసు వాసన బయటికి తెలియకుండా ఇవన్నీ రాసుకుంటారేమో. అయినా ఎంతైనా మా బాబు సొమ్మే కదా, ఎంత కొట్టుకున్నా పర్వాలేదు. సాయి గారు వచ్చేసారేమో. నాకు ఆయన తెలుసు, ఆయన నన్ను పసిగట్టేస్తే ప్రమాదం కదా. దమయంతి ఆయనతో ఎలా మెలుగుతుందో నాకు తెలీదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. Thank you.
చీర చాలా బాగుందండి. ఎనీథింగ్ స్పెషల్? ఏం లేదు, ఊరికే కట్టాను. అంత బాగుందా? చాలా బాగుంది. మీకెందుకండి ఇబ్బంది? ఇబ్బందిగానే ఉంది. మీరలా మన్నించి మాట్లాడడం, భార్యని మీరు అండవు. మీకు ఇబ్బందిగా లేకపోయినా నాకు మాత్రం ఇబ్బందిగానే ఉంది. ప్లీజ్ ఇక నుండి మీరలా అనకండి. ఏంటి దమయంతులు ఇంత మార్పు? ఇదేంటి, మీరే వడ్డించుకుని తింటున్నారు? ఏంటి కొత్తగా అడుగుతావు, నాకు అలవాటేగా. పెళ్ళయ్యాక కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మీరు వడ్డించుకుని తినడానిక నేను ఇంతసేపు కనిపెట్టుకుని కూర్చున్నది. మొగుడు పెళ్ళాం కలిసి బోన్ చేయడం ఒక ముచ్చట. మన పక్కింటి పిన్ని బాబాయిని చూడండి, ఇప్పటికీ ఒకరికోసం ఒకరు వెయిట్ చేస్తూనే ఉంటారు. పక్కింటి పిన్ని బాబాయ్లా? అదే పిన్ని బాబాయ్. ఓ చిన్నా పిన్నినా? వాళ్ళది పక్కూరు కదా. ఆ నేనేమన్నాను? పక్కిల్లు అన్నావు. ఓ అదే పక్కూరు అనబోయి అలా అనుంటాను. ఏదైనా ఇవాళ నుంచి ఒంటరి భోజనాలు బంద్. ఒంటరి భోజనాలేనా? ఇదేంటి ఇలా అంటాడు? హే పాయసం ఏంటి, ఇవాళ ఏమైనా స్పెషలా? నీళ్ళు తాగండి. థ్యాంక్స్. దేనికి? నీ ప్రేమాభిమానాల్లో చాలా మార్పు కనపడుతుంది. భార్య భర్తకు చేసే సేవలకు థ్యాంక్స్ అక్కర్లేదు. మీరు కూడా తినండి. తినను. మళ్ళీ మీరన్నారుగా, మీరు అనర్థం చెప్పాను కదండి. సరే తిను. మీరు వడ్డిస్తేనే తింటాను. కూర్చో. ఏంటి ఇంకా నిద్రపోలేదు? ఏం చదువుతున్నావు? రేపు ఏమైనా పరీక్ష? నాకేం పరీక్ష? లేకపోతే పరీక్ష నాక. 11 అయింది, వచ్చి పడుకో. చచ్చనరా దేవుడా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.